పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం ఒక ఎత్తైతే ఓ స్వీపర్ కుమారుడు ఏకంగా సీఎంనే ఓడించి జాయింట్ కిల్లర్ అనిపించుకున్నాడు. కాంగ్రెస్ అభ్యర్థి చరణ్జిత్ సింగ్ చన్నీపై విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు లబ్ సింగ్ ఉఘోకే. అయితే లబ్ సింగ్ తల్లి ఓ పాఠశాలలో స్వీపర్గా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన తల్లి స్వీపర్గా పనిచేస్తున్న పాఠశాలకే ముఖ్య అతిథిగా వెళ్లారు. అయితే ఈ కార్యక్రమానికి ఆమె దూరంగా ఉన్నారు. సత్కారం ముగిసిన తర్వాత తల్లి దగ్గరికి వెళ్లి ఆ ఎమ్మెల్యే ఫోటో దిగారు. మరోవైపు కుమారుడు ఎమ్మెల్యే అయిన లబ్ సింగ్ తల్లి బల్దేవ్ కౌర్ మాత్రం స్వీపర్ వృత్తిలోనే కొనసాగుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో 25 ఏళ్లుగా చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టబోనని ఆమె స్పష్టం చేశారు. తన కొడుకు ఎమ్మెల్యే అయినా తాను స్వీపర్ పనే చేస్తానని చెప్పారు. లబ్ సింగ్ ఖచ్చితంగా మార్పులు తీసుకొస్తాడనే నమ్మకం తనకుందని అందరికీ వైద్యం విద్య అందజేస్తాడని తెలిపారు. తన కొడుకు ఎమ్మెల్యే అయినా ఏళ్లుగా తాను చేస్తున్న పనిని కొనసాగిస్తానని అన్నారు. ఎన్నికల్లో గెలుపుపై లబ్ సింగ్ మొదటి నుంచి ధీమాగా ఉన్నారని ఆమె చెప్పారు. పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా తన కుమారుడు పనిచేయాలని కోరుకుంటున్నానని లబ్ సింగ్ తండ్రి దర్శన్ సింగ్ అన్నారు. కాగా లబ్ సింగ్ ఇదే పాఠశాలలో చదువుకున్నారని కొంతకాలం కిందటి వరకు మొబైల్ రిపేరింగ్ షాప్లో పనిచేశారని ఆ స్కూల్ హెడ్ మాస్టర్ అమృత్ పాల్ కోర్ తెలిపారు. ఇటీవల ఎన్నికల్లో భదోర్ నియోజకవర్గంలో చరణ్జీత్ సన్నిపై 37,000 ఓట్లకు పైగా మెజారిటీతో లబ్ సింగ్ విజయం సాధించారు. ఈ గెలుపుతో ఆయన స్వగ్రామంలోని ప్రజలు సంబరాలు చేసుకున్నారు. తాము ఈ విజయాన్ని నమ్మలేకపోతున్నామని హర్షం వ్యక్తం చేశారు. ఇక 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన లబ్ సింగ్ నిరంతర కృషితో కొద్ది కాలంలోనే కీలక నేతగా ఎదిగారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 92 సీట్లలో విజయం సాధించిన ఆప్ తొలిసారి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.